వెల్కమ్ బ్యాక్ టు ట్యూట్ వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఇప్పటివరకు జిల్లాలో 58,000 గృహాలను మంజూరు చేశారు. 58,000 గృహాల్లో సుమారు 15,000 గృహాలు కంప్లీట్ అయిపోయాయి. వాటిలో వచ్చే నెల సామూహిక గృహప్రవేశాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అనకాపల్లి హౌసింగ్ డిఈ పివిఎస్ఎన్ఆర్ ప్రసాద్ విలేకరులకు తెలియజేశారు. గబ్బాడ ఇసుక రీచ్లో ఇసుక లేకపోవడంపై తమకు ఫిర్యాదు అందిందని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని ఆయన అన్నారు. వేములపూడిలోని లేఅవుట్లో బోరు పడకపోయిన విషయాన్ని కూడా తాము గుర్తించామన్నారు. త్వరలోనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఇల్లు కట్టుకోలేని లబ్ధిదారుల నుండి ఆటోమేటిక్గా పట్టాలు మంజూరు చేసినవి క్యాన్సిల్ చేస్తామన్నారు. కార్యక్రమానికి ఏఈలు ఎస్ రామకృష్ణ, జీకేఎస్ నాయుడు, సిహెచ్ మధుసూదన్ రావు, జోగారావుతో పాటు ఎన్ఆర్జిఎస్ ఏపీఓ చిన్నారావు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎన్ఆర్జిఎస్ ఈసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతున్న మాటలు మీతో వాయిస్గా మేము రాజు. అందులో మేము బీబీఎల్లో 26,000 చిల్లర ఉందండి. తర్వాత బిఎల్లో 11,622 ఉన్నాయి. తర్వాత ఆర్ఎల్లో 3,175 ఉన్నాయి. ఆర్సీలో 1,891 ఉన్నాయండి. కంప్లీట్ అయినాయి, టోటల్గా కంప్లీట్ అయినాయి. 14,440 కంప్లీట్ చేసాము. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎంతకాలం అవుతుంది? 2 ఇయర్స్ అవుతుందండి ప్రోగ్రామ్. ఇది ఇక్కడికైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది. ఇక్కడ లేఅవుట్లోని ఈ వాటర్ సోర్సెస్ అసలు అంటే డిగ్ కూడా అవ్వట్లేదు అంటారు కదా దాన్ని. కొన్ని అంటే ఏరియాల్లో వాటర్ బోర్లు అయితే వేసారు, ఫెయిల్ అయ్యాయండి. టెంపరీగా కొన్ని బోర్లు మళ్ళీ అవసరమైన దగ్గర వాటర్ సప్లై ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ మళ్ళీ రెండో దగ్గర బోర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. కబ్బాడ నుంచి మాకు ఇష్యూ వచ్చింది. దాని మీద ఏడీ మైన్స్ అండ్ ఆ కాంట్రాక్టర్ అండ్ మైసెల్ఫ్ జేసీ గారితో మాట్లాడడం జరిగింది. కూర్చొని అక్కడ స్టాండ్ అయిపోయింది. కాబట్టి ఎంఆర్ఓ గారు, తర్వాత ఎంపీడీఓ అండ్ ఏఈ హౌసింగ్ ముగ్గురు కలిపి ఫైనల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కట్టుకోను అంటే, అప్పుడు ఆ కట్టుకోను అన్న వాళ్ళ దగ్గర వాళ్ళ కన్సర్న్ని తీసుకొని పట్ట బ్యాక్ చేయడం జరుగుతుంది. లేదంటే ఆటోమేటిక్గా పట్ట క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళు పట్ట రిటర్న్ ఇవ్వకపోయినా ఈ ఏ పేర్లు అయితే ఇప్పుడు నోటీసులు ఇచ్చామో ఆ పేర్లు అన్నీ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. అయితే మన జిల్లాలో ఇప్పుడు అవుట్ ఆఫ్ ది 58,000 14,000 కంప్లీట్ అయ్యాయి. 15,000 దగ్గరగా కంప్లీట్ అవుతుంది. ఓకే సార్. 31,000 గ్రౌండింగ్ అయ్యాయి. బిఎల్ టు కూడా ఈ నెలాఖరికి పూర్తి చేయడం, 40,000 వరకు పూర్తి చేయాలనేది కలెక్టర్ గారు మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సరే.